నంద్యాల పార్లమెంట్ అధ్యక్షులు గౌరవ వెంకటరెడ్డి గారు, గౌరవ నేతలు సుతరసింగారు, నాకు పూర్ణ సమానమైనటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ ఈరోజు మేము పాండ్యం వచ్చినప్పుడు నాకు అఖండ స్వాగతం పలికిన సోదరి సోదరులందరికీ పేరు పేరు నా నమస్కారాలు అభినందనలు శుభాభినందనలు. కొద్దిగా ఎరకడం మైక్ మైక్ కొద్దిగా ఎరకడం. నేను ఈరోజు కర్నూలుకు వచ్చినప్పటి నుంచి మీ ఉత్సాహం చెప్తాను. కర్నూలు జిల్లాకు చాలా సార్లు వచ్చాను. ఈసారి మీ ఉత్సాహం చూసిన తర్వాత నాకు ఏమాత్రం అనుమతి రేపు జరిగే ఎన్నికల్లో కర్నూలు కార్పొరేషన్ పైన తెలుగుదేశం పార్టీ జెండా వేస్తాం. నేను అడుగుతున్నా ఇట్టుండే మిమ్మల్ని అందరినీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చి 22 నిర్ణయింది ఏమన్నా చేశారా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. చాలా దారుణమైన పరిపాలన, పేదవాడు బ్రతకలేని పరిపాలన. నేను అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ ధరలు పెరిగేలేదు నిత్యావసర వస్తువులన్నీ పెరిగా. తెలుగుదేశం పార్టీ అయ్యంలో మినప్పప్పు గాని కందిపప్పు గాని చక్కెర కాని ఆ రోజు ఎంతుంది ఈ రోజు ఎంతుంది తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగాయో, గ్యాస్ ధరలు పెరిగాయో, పెట్రోల్ ధర అయితే రేపు ఎల్లుండో చెంచు దారుతుంది ఏం చెప్పాలి. అన్నీ పెంచారు, ఆర్టీసీ రేట్లు పెంచారా లేదా, కరెంటు ఛార్జీలు పెంచారా లేదా. తమ్ముళ్ళు మీకు ఇసుకు దొరుకుతా ఉందా, దొరకతా ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా. పక్కనే కదా తుంగభద్ర, తుంగభద్ర పక్కన ఉండి మీకు ఇసుక దొరకదు. దీనికి కారణం ఎవరు, జగన్ రెడ్డి అవునా కాదా? ఊరు ఊరికి తిరిగాడు, పోయింది ఇక్కడ అంతా చెప్పాడు. ఒక అవకాశం ఉండి ఒక అవకాశం ఉండని ఒక ఛాన్స్ అదే లాస్ట్ ఛాన్స్. మీరందరూ కూడా మోసపోయారు. ఆ రోజు అందరికీ ముద్దులు పెట్టాడు, పెట్టాడా? ఇప్పుడు పిడి గుద్దులు కొట్టున్న వాళ్ళందరినీ ఏ వర్గానికైనా న్యాయం చేశారా? ఎవ్వరికి న్యాయం చేయరా. తమ్ముళ్ళు అమ్మ వడ అంటారు, నాన్న బుద్ధి మర్చిపోతాడు. 14,000 ఇచ్చి 36,000 రూపాయలు దోచుకున్న దుర్మార్గుడి జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డికి పిరికితనం భయం అసలు పిరికోడు. ఎందుకంటున్నానంటే ఈరోజు ఒక్కసారి చూడండి, రాజకీయాల్లో విమర్శలు ఉంటాయి, ఇది ప్రజాస్వామ్య వ్యవస్థ, సమాధానం చెప్పాలి. ఏదైనా మంచి మాటలు చెప్తే వినాలి, ఆ స్వభావం ఈయనకి లేదు. అందుకని ఇతను ఆ కుర్చీని కాపాడుకోవడానికి చేయరాని తప్పులన్నీ చేస్తున్నాడు. ఒక కొత్త పాలసీ తెచ్చాడు జగన్మోహన్ రెడ్డి, ఏబిసిడి పాలసీ. ఏ అంటే ఏంటి, ఒకప్పుడు యాపిల్ని చదువుకున్న వాళ్ళం మనం ఇంగ్లీష్ లో, ఇప్పుడు ఏ అంటే అటాక్స్, అట్రాసిటీస్, దాడులు, అందరిపైన దాడులు. కడాన నా అనుభవం తెలుగు జగన్మోహన్ రెడ్డి వయస్సు
జగన్మోహన్ రెడ్డి 14 సంవత్సరాల ముఖ్యమంత్రిని 12 సంవత్సరాల అపోజిషన్ లీడర్ని సమయ ఆంధ్రప్రదేశ్ లో నాకుండే రికార్డు ఎవరు భద్ర కొట్టలేరు. అలాంటిది ఈ జగన్ రెడ్డి నా మీదనే అటాక్ చేసే పరిస్థితికి వస్తున్నారంటే ఈయనకు ప్రజాస్వామ్యం పైన నమ్మకం లేదు. డబ్బులు సంపాదించడం, గూండాయిలు చేయడం, దాడులు చేయడం, రిగ్గింగ్ చేయడం ఈ చేసేందుకు ముందుకొచ్చాడు. మొన్న పంచాయతీ ఎన్నికలు జరిగాయి, మీరందరూ విన్నారు. ఎక్కడైనా ప్రజాస్వామ్యంగా పంచాయతీ ఎన్నికలు జరిగాయో తమ్ముళ్ళు? ఈ పోలీసులు మన వాళ్ళు బెదిరిస్తారు. పోలీసులు ఒకసారి చూడండి, మా వాళ్ళు ఉత్సాహం, ప్రజల ఉత్సాహం. మీరు చేసే పనులన్నీ ప్రజలంతా కూడా ఈరోజు ఆవేశంతో ఉన్నారు. ఇప్పుడు ఏదో మారండి మీరు. తెలుసారు మన వాళ్ళు కొన్ని ప్రాంతాల్లో కొంతమంది పోలీసులు మంచిగా ఉన్నారు, కానీ పాపం పదవి కోసం ఏం చేయలేకపోతున్నారు. కొంతమందిని మీరు చూస్తే మన వాళ్ళ విరుద్ధ నువ్వు పోటీ చేస్తే నీ ఇంట్లో ఒక బాటలు పెడతా, నీ మీద ఒక కేసు పెడతా. ఇంకొకటి ప్రాంతాల్లో నీ ఇంట్లో రెడ్ ఫ్యాన్లు పెడతా, నిన్ను స్మగ్లింగ్ కేసు బుక్ చేస్తా. అంటే ఎలాంటి పరిధికంపో మీరు చూశారు. అయినా కూడా ఒకమంది పోరాడారు, నామినేషన్లు వేశారు. నామినేషన్ సక్రమంగా ఉంటే ఐదుగురు రిజెక్ట్ చేశారు. కొంతమంది పోటీ చేశారు, కష్టపడ్డారు. కడాల రాత్రి మిడ్ నైట్ డ్రామా, నాలుగు నుంచి అన్ని ఐదు నుంచి అన్ని మనమే గెలుస్తాం. రాత్రి 9 అయితే స్లోగా రివర్స్ అవుతుంది. 12 గంటలకు మనం గెలిచినటువంటి వాళ్ళ వేసుకునే నీచులు ఏమనాలో నాకైతే అర్థం కావాల. రాత్రి 12 గంటలు నేను మానిటర్ చేస్తున్నాను. పోలీసులు కూడా ఉండి కరెంట్ ఆఫ్ చేస్తారు. పోలీసులు లోపలికి వెళ్ళకూడదు, లోపలికి వెళ్తారు. మన ఏజెంట్ని బయట రమ్మంటారు. కరెంట్ ఆఫ్ చేసి ఆ పక్క ఉండే కట్టలు, ఈ పక్క ఉండే కట్టలు ఆ పక్క వేసి మ్యానిపులేట్ చేస్తారు. అక్కడి నుంచి అలారం సరెండర్ చేస్తారు. మన వాళ్ళు అన్యాయం అని మాట్లాడితే లాఠీ చార్జ్ చేస్తారు. ఎంబోయింది ఉచితంగా వస్తాయి కదా లాఠీలు. ఇలాంటి దౌర్జన్యాలు చేసి పంచాయతీలు గెలిచారు. లేకపోతే పంచాయతీలోనే వీళ్ళ పత్రం జరిగేది. అది అయ్యింది. మున్సిపల్ ఎన్నికలు వచ్చాయి, ఎక్కడన్నా సక్రమంగా చేశారంటే అది కూడా లేదు. 21% కార్పొరేషన్లు కానీ కౌన్సిల్స్ కానీ ఎనార్మస్ చేసుకున్నారు దుర్మార్గులు. కడప కార్పొరేషన్, చిత్తూరు కార్పొరేషన్, తిరుపతి కార్పొరేషన్ ఎనార్మస్ చేసుకుంటే మన వాళ్ళ పేరు కేసులు పెట్టారు. 307 అకౌంట్ మర్డర్, రేప్ కేసులు, ఇంకా చాలా కేసులు పెట్టారు. నేను చెప్తున్నా మళ్ళీ 100% తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తాం. ఎవరైతే తప్పుడు కేసులు పెట్టారో వాళ్ళకి హెచ్చరిస్తున్నా, మిమ్మల్ని కూడా కఠినంగా శిక్షిస్తా. ఈరోజు మా కార్యకర్తలు నాయకులు ఎంత ఇబ్బంది పడ్డారో దీనికి 4 రెట్లు. ఎవరైతే తప్పు చేశారో వాళ్ళు వదిలిపెట్టే సమస్య లేదు. చిత్తూరులో నిరసన తెలియజేయాలని నేను వెళ్ళాను. కనీసం నా దగ్గర పనిచేసిన ఉద్యోగస్తులు అందరూ ఆఫీసర్లంతా వెళితే ఎయిర్పోర్ట్లో ఒంటరిగా 10 గంటలు కూర్చొని పెడతారు ఒంటరిగా. నేను వెళ్ళాలి చిత్తూరుకి అన్నాను. చిత్తూరుకి వెళ్ళాలంటే మేమే పిలిపిస్తామని ఇద్దరు ఎస్పీలు వస్తారు,
నాటకాలు ఆడతారు నాతో రేపేమీ జరగవు అన్ని సకలంగా చేస్తాం మేము మారిపోయాం మేము పవిత్రులైపోయాం అని నాకు కప్పలు చెప్పి 49 37 మళ్ళా కూడా బలవంత ఏకగ్రీవాలు చేస్తారు నేను అడుగుతున్నా ఎస్పీని సమాధానం చెప్పమని అడుగుతున్నా ఇదే